అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదిరెడ్డి భవానీ సూచించారు. స్థానిక 46వ డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ సోమవారం పర్యటించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక టీడీపీ నాయకులు నగరపాలక సంస్థ అధికారులతో ఆయా ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించి ఆ మేరకు చేపట్టాల్సిన కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. డివిజన్లో అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మాణాలు చేపట్టాలన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డివిజన్లోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని, త్వరలోనే ఆ పనులు ప్రారంభమయ్యేలా చూస్తామన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు చేపట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. స్థానిక నాయకులు అగురు ధనరాజ్, పీడీపీ ప్రకాష్, సందక లక్ష్మణరావు, తురకల నిర్మల, కేబుల్ మురళి, ఎం నాయుడు, యేసురాజు, ఎద్దురాము, హరి, రూపేష్ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.